ఎన్టీఆర్ మొండితనం తారక్కు వచ్చింది, నా కళ్ళు చెమర్చాయి. పరుచూరు గోపాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎదురైన అనుభవాలు, అనుభూతులను పరుచూరి పలుకుల ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఆయన ఆగ్ర కథనాయకుడు తారక్ గురించి అందరికీ తెలియని ఓ విషయాన్ని పంచుకున్నారు. విశ్వవిఖ్యాత నట సర్వభౌనుడు నందమూరి తారక రామారావు మొండితనం ఆయన మనవుడైన తారక్కు వచ్చిందన్నారు. ఈ విషయాన్ని అద్దం పట్టే ఓ సంఘటనను పంచుకున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో తారక్ హీరోగా నటించిన చిత్రం ఆది సినిమాకు డైలాగ్స్ రాయమని కోరుతూ నిర్మాత నాగలక్ష్మి నా వద్దకు వచ్చారు, కానీ నాకు సమయం లేదని చెప్పా. ఆమె బాధగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆదికి మాటలు రాశా. డైలాగ్స్ రాయడం పూర్తయ్యాక ఇంటిలో కూర్చుని రీడింగ్ ఇస్తుంటే నా కుమార్తె నాగలక్ష్మి, ఇది బాలకృష్ణ స్క్రిప్ట్లా ఉంది కదా, తారక్ చిన్నాడు కదా అని అంది. నందమూరి తారక రామారావు రక్తం అది, ఎవరు చెప్పినా పండుతుంది అని సమాధానమిచ్చా. ఓ రోజు విశాఖపట్నంలో కెమాక్స్ షూటింగ్తో తారక్ చేతికి అద్దాలు గుచ్చుకున్నాయి. అప్పుడు నేను షూటింగ్ ఆగిపోయిందా అని అడిగా. లేదు, తారక్ అలానే చేస్తున్నారు అని చెప్పారు. నాకు వెంటనే అన్న తారక రామారావు గుర్తుకొచ్చారు. ఆయన అంతే, ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ ఆగిపోనివ్వరు. తాతగారి మొండితనం ఈ పిల్లాడికి వచ్చేసింది అనుకున్నా. సర్దార్ పాపారాయుడు సినిమా క్లైమాక్స్లో అన్న చేతికి దెబ్బ తగిలింది, కానీ ఆయన అలాగే కుడి చేతితోనే నటించారు, షూటింగ్ మాత్రం ఆగనివ్వలేదు అని పరుచూరి గుర్తు చేసుకున్నారు. ఆది సినిమాలో పాత్రకు తారక్ న్యాయం చేశారని, వినాయక్ ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని పరుచూరి అభిప్రాయపడ్డారు. అనంతరం తారక్తో తనకు వ్యక్తిగతంగా ఉన్న బంధం గురించి చెబుతూ, ఆది సినిమా విలేకరుల సమావేశంలో తారక్ నన్ను పక్కకు పిలిచాడు, మిమ్మల్ని పెదనాన్న అని పిలొచ్చా అని అడిగాడు. నా కళ్ళు చెమర్చాయి, సరే అన్నాను. ఆ రోజు సమావేశంలో అందరికీ నా పెదనాన్న అని చెప్పుకున్నాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నన్ను అలానే పిలుస్తున్నాడు అని తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. బార్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.